ఈరోజు అమ్మమ్మ ఇంట్లో వట్టి బియ్యం పిండి ఇంకేం లేదు వట్టి బియ్యం పిండి చక్రాలు దీన్ని ఎలా తయారు చేశానో చూద్దాము రండి రా రెండోయ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ ఇంట్లో వట్టి బియ్యం పిండి ఇంకేం లేదు ఇందులో బియ్యం పిండితో చక్రాలు చేద్దాం అయితే కేజీ బియ్యం పిండికి 100 గ్రాములు వెన్న వేసుకోండి ఈరోజు నా దగ్గర అంత వెన్న లేదు అందుకని కొంచెం చేస్తున్నా మామ ఈరోజు అడుగుతున్నాడు అందుకని కొంచెం చేస్తున్నా ఇది 50 గ్రాములు ఉంటుంది అంతే ఇది 1/2 కేజీ పిండి ఉంటుంది ఇప్పుడు దీనిలోకి సరిపడ కారం ఈ వెన్న వేస్తాను ఇప్పుడు వాము ఈ వామును కొంచెం చేతిలో వేసుకొని మలిసి దీంట్లో వేసాను మీకు కావాలంటే ఇందుట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు కొంచెం వేసాం కదా ఇప్పుడు ఈ వెన్న వేసేద్దాం వెన్న వేసి చక్కగా కలుపుదాం ఈలోపు మనం ఏం చేయాలంటే పొయ్యి మీద దీనిలోకి సరిపడా నీళ్లు ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టుకున్నాము ఆ నీళ్ళు కాగినవి అది కలుపుదాం తెచ్చి ఇప్పుడు వెన్న కారము వాము వేసి ఎలా కలుపుకోవాలి మొత్తం పిండంతా కలిసిందాక ఈడవడ ఒకటే బర్రం అనుకోవాలి ఇప్పుడు ఇది ఎలా కలుపుకున్నాము దీనిలో వేడి నీళ్ళు పోసి కలుపుదాం నీళ్ళు బాగా కాగినవి చూడండి ఆ నీళ్ళు దీనిలో పోద్దాం పోసి సరిపడ పోసి చక్కగా కలుపుదాం చేయి పెడితే కాలిద్ది అలా కలుపుదాం పిండి అంతా చక్కగా చక్రాలు పిండికి సరిపడ నీళ్లు పోసుకొని కలుపుకుందాం ఇది చూడండి ఎలా కలిపేసాం కదా ఇప్పుడు దీన్ని ఇది బాగా కాలుతుంది కదా పిండి మనం చేయి పట్టలేం కాబట్టి ఇది ఇట్టానే ఉంచేసి కొంచెం సేపు మూత పెడదాం బాగా వేడి నీళ్లు పోసాం కదా అప్పుడు ఈ నీళ్ళకి ఆ పిండి కొంచెం ఉడికినట్టు అయ్యిద్ది అన్నమాట అప్పుడు మనకి ఈ జిగటకి ఏ పిండి లేకపోయినా అచ్చం చక్రాలకి ఒట్టి బియ్య పిండి అయినా కానీ చక్కగా రావడానికి అవకాశం ఉంది అది కొంచెం ఆరిందాక దీని మీద ఇలా మూత పెట్టేసి గట్టిగా ఉంచుదాం ఉంచి అది ఆరిన తర్వాత కలిపేప్పుడు మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఈ పిండిని కలిపేద్దాం కలిపి సరిపోలేదు అనుకో చక్రాలతో వేసేటట్టుగా రాలేదనుకో పిండి అప్పుడు కొంచెం నీళ్లు చల్లుకొని కలుపుకున్నాం ఇప్పుడు ఇలా నీళ్లు చల్లి చక్కగా చక్రాల పిండి పిసుకుదాం ఇప్పుడు చక్కగా ఎలా కలుపుకున్నాం కదా పిండి ఇప్పుడు డీప్ ఫ్రైకి పొయ్యి మీద ఆయిల్ పెడతాను అది వేడైన తర్వాత మనం చక్కెరలు వేసేద్దాం ఇలా కలుపుకొని చూసారా మనం శనగ పిండి అయిపోయినా కూడా పిండి ఎంత జిగటగా వచ్చిందో ఎందుకు ఉప్పేసి బాగా వేడి నీళ్ళు తెరిలేటట్టుగా కాసి ఆ నీళ్లు పోసి కొంచెం సేపు ఉంచాం కాబట్టి ఆ వేడికి పిండి కొంచెం ఉడికిద్ది అప్పుడు ఇట్ట వచ్చింది చక్రాలు మనకి ఇబ్బంది లేకుండా చక్కగా వస్తాయి ఏ పిండి అయ్యకపోయినా ఒక్క బియ్యం పిండితోటే చక్రాలు తయారు చేయొచ్చు ఇప్పుడు చక్రాలు చేయడానికి కొంచెం పిండి తీసుకొని ఇలా చేసి కొంచెం అంటుకునిద్ది అనుకుంటే చేతికి ఆయిల్ రాసుకోండి ఈ చక్రాలు కొట్టడానికి కూడా కొంచెం పైన ఈ లోపల ఆయిల్ రాయండి ఆయిల్ రాసి ఇట్లా పెట్టుకోండి పెట్టుకొని డైరెక్ట్గా అయినా ఒత్తుకోవచ్చు లేకపోతే చూపిస్తాను అనండి ఇలా ఒక గరిట కొంచెం ఆయిల్ రాసి దానికి కూడా ఇలా పెట్టేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత లోపల వేసేద్దాం మీకు చూపించడానికని నేను ఎట్టేసి ఈసారి నేను డైరెక్ట్గానే నొక్కేస్తా ఇప్పుడు ఆయిల్ కాగింది ఈ ఆయిల్లో ఇది పెట్టేద్దాం వచ్చేసి చక్రాలకి కొంచెం వెల్తిగా పోసుకోవాలి ఆయిల్ లేకపోతే పొంగిద్ది అట్ట బాగా ఎక్కువగా నూనె కాగలేదనుకో అప్పుడు చక్రం బోలు రాదు చక్కగా బోలుగా లోపల నోట్లో వేసుకోగానే కరిగిపోయే టేస్ట్ రావాలంటే నూనె బాగా కాగాలి
అది దాన్ని కొంచెం కాలనిచ్చి వెనక్కి తిప్పుదాం. ఇలా రాలింది కదా, దీన్ని వెనక్కి తిప్పుదాం. ఇది చక్కగా కాలిపోయింది. ఇంకా దీన్ని తీసేసి పక్కన పెడదాం. పక్కన పెట్టి నేను ఈసారి డైరెక్ట్గా ఒత్తుతాను పిండి, అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేను నూనెలోనే ఇప్పుడు దీన్ని కూడా వెనక్కి తిప్పుదాం. ఫస్ట్ తీసింది కొంచెం టేస్ట్ చూసే అంత సూపర్గా ఉండయి, అని సూపర్గా ఉండయి. మీరు కూడా ఖచ్చితంగా కేజీ పిండికి 100 గ్రాములు వెన్న వేసుకోండి. ఒకవేళ వెన్న లేదనుకో నెయ్యి అయినా వేసుకోవచ్చు, కాసి. నెయ్యి కూడా లేదనుకో నూనె బాగా వేడిగా చేసి ఇది గట్ట కాగే నూనె 100 గ్రాములు నూనె వేసి, ఇప్పుడు నేను కలిపినట్టు సేమ్ నీళ్ళల్లో ఉప్పు నీళ్ళు, నీళ్ళల్లో ఉప్పేసి బాగా కాసి ఆ నీళ్లు పెట్టి కడుక్కోవచ్చు. అది కలుపుకోవచ్చు, కడుక్కోవచ్చు కదా. ఇంకెలానే అన్నీ చేస్తాను, చేసినాక చూద్దాం. సూపర్ టేస్టీగా ఉన్నాయి, నోట్లో కరిగిపోతున్నాయి తెలుసా. ఇగండి ఇవన్నీ చక్రాలు, సూపర్ టేస్టీ చక్రాలు, సూపర్గా ఉన్నాయి. శనగపిండి తింటే గ్యాసు, పాపం చక్రాలు తినాలని ఇష్టం, శనగపిండి తింటే గ్యాసు. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు అనుకోండి, అయినా కానీ ఈ సూపర్గా ఉండయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక 1/2 కిలో పిండి, 1/2 గ్రాములు వెన్న వేసి ట్రై చేయండి. ఇంక ఏ చేస్తామంటారు, అంత సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. చేసుకొని తిని మీకు ఎలా వచ్చినాయో, ఈ టేస్ట్ మీకు నచ్చిందా లేదా కూడా నాకు చెప్పండి, సరేనా.